నిరంతరం స్ట్రెస్ యాంగ్జైటీ వరీస్ తోటి బాధపడే వాళ్ళకి నేనేదో మెడిటేషన్ నేర్చుకోవాలి, నేనేదో సెల్ఫ్ హిప్నోటిజ్ నేర్చుకోవాలి, ఆల్ఫా మైండ్ పవర్ టెక్నిక్ నేర్చుకోవాలి, సెల్వ మైండ్ కంట్రోల్ టెక్నిక్ నేర్చుకోవాలని, రకరకాల ప్రాణాయామాలు నేర్చుకోవాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. మర్చిపోకండి, పని కట్టుకుని మీరు ఏమీ చేయక్కర్లేదు. మీరు ఏదో ప్రయత్నించి చేసే బదులు, కొత్తగా మీరు నేర్చుకునే బదులు, మీ జీవితంలో ప్రతి అంశాన్ని మీరు మెడిటేషన్గా భావించవచ్చు. దాన్ని ఏమంటాం అంటే ఏటీఎం అంటే ఎనీ టైం మటర్ కాదు, ఎనీ టైం మనీ కాదు, ఇట్ ఇస్ నథింగ్ కాల్డ్ యాజ్ ఎనీ టైం మెడిటేషన్. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే మెడిటేషన్. పని చేస్తున్నావు అనుకోండి, వాట్ ఆర్ డూయింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మెడిటేషన్. అంటే మనస్ఫూర్తిగా మనసుతో నిమగ్నమై చేసేది ఏదైతే ఉందో ఇండైరెక్ట్గా అది ఒక అద్భుతమైన మెడిటేటివ్గా మారిపోతుంది. ఉదాహరణకు మీరు వాకింగ్ చేస్తున్నారనుకోండి, భగవంతుడా కిలోమీటర్ వాకింగ్ చేయలే, 2 కిలోమీటర్ వాకింగ్ చేయలే కాదు, ప్రతి వాకింగ్లో స్టెప్కి కూడా అవేర్నెస్ తోటి చేస్తే నేను అడుగు తీసి అడిగేసే కొలిది నాలో స్టామినా పెరుగుతుంది, విల్ పవర్ పెరుగుతుంది, రిలాక్సేషన్ పెరుగుతుంది, నాలో ఉన్న కొవ్వు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిసరైడ్ తగ్గుతుంది, నా హార్ట్ పంపింగ్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్లో ఆక్సిజన్ గ్రాప్ చేసే కెపాసిటీ పెరుగుతుంది, కండరాల్లో ప్రతి కణము, ప్రతి టిష్యూ, ప్రతి సెల్ కూడా ఆరోగ్యంగా మారుతుంది అని అనుకుంటే దట్ ఆల్సో వాకింగ్ మెడిటేషన్. ఇఫ్ యు ఆర్ ఈటింగ్, ఈటింగ్ ఈజ్ ఎ మెడిటేషన్. హిందూ ఫిలాసఫర్లో అన్నపూర్ణ ఉపాసన అంటారు. అంటే చాలామంది చూడండి, భోజనం దగ్గర కూర్చుని చిన్న ముద్దని తీసుకుని కళ్ళకి నమస్కారం పెట్టి ఏదో మనసులో ఏదో అనుకుని పక్కన పెడతారు. ఇండైరెక్ట్గా నువ్వు తినే ఆహారం కూడా ఇట్ ఈజ్ ఎ మెడిటేషన్. నమ్మిన వాళ్ళు గురించి పక్కన పెట్టండి, నమ్మినా నమ్మకపోయినా సరే వాట్ యువర్ ఈటింగ్, ఈటింగ్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్. సో ఇఫ్ యు ఆర్ బాతింగ్, బాతింగ్ ఈజ్ ఎ మెడిటేషన్. మైండ్ఫుల్గా చేయి, చేసే పనిలో మనస్ఫూర్తిగా చేయి, నిమగ్నమై చేయి. పని చేస్తున్నావా, పని మెడిటేషన్. చదువుతున్నావా, చదివే మెడిటేషన్. మ్యూజిక్ ఉంటేనే మ్యూజిక్ ఉంటే మెడిటేషన్. సో ఎనీ టైం అనమాట, నేను ఎక్కడ అక్కడ లేదు, ఎక్కడ ఉంటే అక్కడే మెడిటేషన్. నిరంతరం కూడా నీ పట్ల నువ్వు ఉండు, నీతోటి నువ్వు ఉండు, నువ్వు ఎక్కడ ఉండదు, నీతోటి నువ్వు ఉండు. నువ్వు చేసే పని మీదే దృష్టి పెట్టు. పెర్సీవింగ్ ద పెర్సెప్షన్ అంటారు. టీ తాగుతున్నావు అనుకోండి, టీని మనస్ఫూర్తిగా తాగు. భోజనం చేస్తున్నావు అనుకోండి, భోజనం మనస్ఫూర్తిగా భోంచేయి. పని చేస్తున్నావు అనుకోండి, మనస్ఫూర్తిగా చేయి. మనసు ఎక్కడ, మన బాడీ ఎక్కడ, మనసు ఎక్కడ ఉన్నట్టుగా చేస్తే ఇట్స్ నాట్ మైండ్ఫుల్నెస్. ఎనీటైమ్ మెడిటేషన్లో చేసే పని మీద పూర్తిగా మనసు పెట్టాలి. కర్త కర్మ క్రియ అప్పుడు మీరు అవుతారు. మనస వాచ కర్మేన అంటాం చూసారా, మనస్ఫూర్తిగా నోటి చెప్పినట్టుగా, కర్మ అని అంటే చేతలు, మూడు అనమాట. సో మనసు ఏం చెప్తుందో, నోరు అదే మాటలు, నోరు ఏదని చెప్తుందో చేసే పని అదే అంటాలి. మనస వాచ కర్మేన అంటే అది. ఎప్పుడైతే నువ్వు చేసే పని మీద మనసు పెట్టి చేసావో, నీ బాడీలోని ఇవన్నీ కూడా రిథమెటిక్గా జరిగితే తెప్పించి నిరంతరం కొల్లాయిడ్ అవ్వడం కానీ, కొలాప్స్ అవ్వడం కానీ, డిస్టర్బ్ అవ్వడం కానీ జరగదు. ఇప్పుడు అందరూ చూడండి చాలా డిస్టర్బ్ అవుతుంటారు, యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు, ఫోన్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారు, ఇంకేదో పని చేస్తుంటూ ఉంటారు, ఆఖరి కాపరాలు చేసేటప్పుడు కూడా ఎక్కడో సెల్ గురించి మాట్లాడుతుంటారు, ఎక్కడో వాట్సాప్లో ఇంటర్నెట్లో తొంటర్నెట్లో చూసుకుంటూ ఉంటారు. అంటే నువ్వు ఏం చేస్తున్నావో అది వదిలేసి ఏదో దాని మీద మనసు పెట్టావు కాబట్టి నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, యాంగ్జైటీ గురవుతున్నావు, స్ట్రెస్ గురవుతున్నావు, బాడీ అంతా బ్యాడ్ కెమికల్తో నిండిపోతుంది. కాబట్టి ఏటీఎం అంటే ఎనీ టైం మెడిటేషన్. వాల్ యువర్ వాకింగ్, వాకింగ్ ఈజ్ మెడిటేషన్. వాల్ యువర్ బాతింగ్, బాతింగ్ ఈజ్ మెడిటేషన్. వాల్ యువర్ డాన్సింగ్, డాన్సింగ్ ఈజ్ మెడిటేషన్. వాల్ యువర్ వర్కింగ్ ఈజ్ మెడిటేషన్. వాల్ యువర్ స్టడీయింగ్ ఆర్ రీడింగ్, దట్ ఆల్సో మెడిటేషన్. ఎనీథింగ్ మెడిటేషన్, ఎనీ టైం మెడిటేషన్. అందరూ కూడా ధ్యానవంతులుగా ఉండు, మైండ్ఫుల్గా ఉండు, బుద్ధుడు చెప్పిన ప్రిన్సిపల్స్ని, జన్ నిజాన్ని పాటిస్తుంటూ నీతోటి నువ్వు ఉండు, నువ్వు చేసే పనితోటే ఉండు, ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండు. ఆటోమేటిక్గా నువ్వు చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటావు, గొప్ప కళ్ళల్లో గ్లో కానీ, చేసే పనిలో హ్యాపీనెస్ కూడా ఉంటుంది. నమస్తే.